हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। गोधुम पिंड तो बिस्किट्स एला प्रिपेर चेसुकोवच्चो चूद्दाम। इवी चला ईजीगा इंट्लो उंडे पदार्थाल तोने तयार चेसुकोवच्चंडी, चला बागुंटाई, मीरु कूडा ओकसारी ट्रई चेयंडी। वीटि कोसम ओक बौल तीसुकोनी दानिलो ओक कप्पु गोधुम पिंडिनि याड् चेसुकोंडी। దీనికి కొలతలు ఇంపార్టెంట్ అండి, నేను చెప్పిన కొలతల్ని ఫాలో అవ్వండి. అలాగే పావు కప్పు శనగపిండిని కూడా యాడ్ చేసుకోండి. వీటితో పాటు పౌడర్ చేసిన షుగర్ని కూడా పావు కప్పుని యాడ్ చేసుకోండి. షుగర్ని మిక్సీలో వేస్తే షుగర్ పౌడర్ అవుతుందండి, మనం బయట కొనాల్సిన పని లేదు. అలాగే పావు టీ స్పూను ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. వీటితో పాటు 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి లేకపోతే బటర్ అయినా యూజ్ చేయొచ్చండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. వీటన్నిటిని మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకోండి. దీనికి పావు కప్పు పాలు పడతాయండి, కానీ మీరు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా కొంచెం కొంచెం యాడ్ చేయండి. మీరు పాలు ప్లేస్లో నెయ్యిని కూడా యూజ్ చేయొచ్చు, అలా అయితే బిస్కెట్స్ ఇంకా బాగా వస్తాయండి. కాకపోతే నెయ్యి మేము ఎక్కువ యూజ్ చేయలేము అనుకుంటే నేను చెప్పినట్లు పాలుని యూజ్ చేసి కలుపుకోండి. పిండిని కలిపాక ఒకసారి ఇలా ముద్ద చేసి చూడండి. ముద్ద కరెక్ట్గా అయితే అప్పుడు అది పిండి కరెక్ట్గా ఉన్నట్లు. ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు చేతికి ఆయిల్ లేదా నెయ్యిని రాసుకొని ఒక చిన్న ముద్దను తీసుకొని ఉండలా చుట్టి ఈ విధంగా బిస్కెట్స్ని చేసుకోండి. ఇలా మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో చేసుకోండి. మీరు నైఫ్ని యూజ్ చేసి ఈ విధంగా చేయొచ్చు. ఇప్పుడు వీటికి ఈ విధంగా కట్స్ పెట్టుకోండి, అప్పుడు బిస్కెట్స్ అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అలాగే మిగతా బిస్కెట్లను కూడా ప్రిపేర్ చేసుకోండి. మీకు బిస్కెట్స్ అన్నీ ఒకే సైజు రావాలనుకుంటే ఏదో ఒక స్పూన్ తీసుకొని దానిలో ఇలా పెట్టి తీసుకుంటే మీకు ఒకే సైజు వస్తుంది. వాటిని ఈ విధంగా చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు బిస్కెట్స్ని రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చండి. చూసారా, ఈ విధంగా రౌండ్ షేప్లో చేసుకోండి. అన్ని బిస్కెట్స్ అయ్యాక ఈ విధంగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏ ప్యాన్లో అయితే కుక్ చేయాలనుకుంటున్నారో ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. దానిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న బిస్కెట్స్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకోండి. ప్యాన్ వేడయ్యాక దానిలో మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని కడాయితో పాటు పెట్టండి.
దీన్ని కవర్ చేసి ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి. దీన్ని 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 15 మినిట్స్ తర్వాత పూర్తిగా బిస్కెట్స్ చల్లారాకే సర్వ్ చేయండి. వేడి మీద అంత టేస్టీగా ఉండవు. చూసారా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో? మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీకు గనక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.